హాయ్ అండి, వెల్కమ్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్కి. ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటున్నాను. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మన వెజిటేబుల్స్ క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ ఈ మూడింటిని నేను పొడవు పొడవు కట్ చేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, గరం మసాలా, సాల్ట్, పెరుగు వీటన్నిటిని 1 బై 1 వేసుకొని నేను మ్యారినేట్ చేసుకొని, పెరుగు కూడా వేసుకుంటాను అన్నాను కదా, సో వాటన్నిటితోటి మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. అయితే అసలు ఏంటి, ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా మీరంతా కూడా. నేను ఈరోజు మీకు పర్దా పలావ్, మళ్ళొకసారి చెప్తా వినండి, పర్దా పలావ్ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తాను. కొంచెం వెరైటీగా ఉంది కదా మన పేరు. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. అయితే 1 బౌల్లో నేను 1.5 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మాత్రమే మైదా, మైదా ఎక్కువ తీసుకోవట్లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని చక్కగా మనం పిండి ముద్దగా కలిపి పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసుకొని పైన మనం ఒక ప్లేట్ తోటి కవర్ చేసి పెట్టుకుందాం. దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని రైస్ కుక్కర్లో చేయబోతున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో నేను కొంచెం నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అంటే ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకొని, నేను ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఇవి ఫ్రై అయ్యే వరకు కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నాను. దాని తర్వాత క్యాషోస్ మన జీడిపప్పు, జీడిపప్పు మన పులావ్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వేసుకొని కొద్దిసేపు నేను లిడ్ పెట్టుకుంటాను. తర్వాత 3 కప్స్ నేను రైస్ తీసుకున్నాను అన్నాను కదా, నేను 5 కప్స్ వాటర్ వేసేసుకున్నాను. సో వెజిటేబుల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ ఏమి యూజ్ చేయట్లేదు. ఏదైతే నానబెట్టుకున్నానో రైస్ అందులో వేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకుంటే మన పులావ్ రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి ముద్దను తీసుకొని మనం చపాతీ, పెద్ద చపాతీగా చేసేసుకుందాము. ఇది మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. పర్దా పలావ్ అంటే దాని లోపల ఏముంది అని చెప్పేసి యాంగ్జైటీ అనేది వస్తుంది. సో ఇలా మనం పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత ఒక పాన్, మందపాటి పాన్కి నేను నెయ్యిని మళ్ళీ గ్రీస్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకున్న నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగా వేసేసుకున్నాను డెకరేషన్ లాగా. సో చపాతీని ఆ పాన్ లోపల అంటే నువ్వులు వేసిన పాన్కి అలా వేసాను లోపల వరకు కూడా. తర్వాత మన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ లోపల చపాతీ లోపల వేసేయాలి. వేసేసిన తర్వాత వాటన్నిటిని మనం కవర్ చేసేసుకోవాలన్నమాట చక్కగా. సో పర్దే మే రహనే దో, పర్దా నా హటావో అనే ఒక పాట ఉంది కదా, అది గుర్తొస్తుంది అన్నమాట. ఇలా పైనుండి కూడా మనం ఏం చేయాలి అంటే నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇంకొక ప్యాన్ని మనం బోర్లిచ్చుకోవాలి, ఎందుకంటే ఇటువైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూడండి, మన పర్దా పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా వస్తారు కదా గెస్ట్, వాళ్ళ ముందు మనం ఇలాగా కట్ చేసుకొని వాళ్ళ ముందు ఇలాగా మనం రివీల్ చేస్తామనుకోండి, దే విల్ గెట్ సర్ప్రైజ్ అన్నమాట, వావ్ అంటారు. సో ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఇది ఏదైనా మసాలా కర్రీతోటి మనము సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, అలాగే రైతా కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.